ఈ నియోజకవర్గంలో చేస్తా ఉన్న అవినీతి నిజంగా అంతా ఇంతా కాకుండా ఉంది అని చెప్పి రాష్ట్రం మొత్తం చర్చించుకునే విధంగా ఉంది ఇక్కడ అవినీతి. ఇదే అవినీతి గురించి ఇక్కడ ప్రజలు నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నమాట. అన్నా, నాథవరం మండలంలో సరిగూడులో భారీ ఎత్తున లాటరైట్ తవ్వకాలు జరిగిస్తూ ఉన్నారన్నా. బినామీల పేరిట లైసెన్సులు తీసుకొని పరిమితికి మించి తవ్వేశారన్నా. ఇందులో ప్రతి లారీకి 30% కమిషన్ టీడీపీ నాయకులు తీసుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉందన్నా. అన్నా, ఎంతగా కూడా ఈ అన్యాయాన్ని అరికట్టాలని చెప్పి అడిగినా పట్టించుకోకపోతే గిరిజనులైన మేమే రంగంలోకి దిగి అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్తా ఉంటే, ఇక్కడి ప్రజలు అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారని దీనికి ప్రతీకారంగా ఆ గ్రామాలలో పెన్షన్లు కత్తిరించారు, వివిధ గ్రామాలకు కరెంటు సరఫరాను నిలిపివేశారు. సుందరకోట, అనసబివరి, ముత్తమామిడి వలొద్దు, దుద్దగుల, కొత్త సిరిపురం గ్రామాలకు ఏకంగా కరెంటునే కట్ చేసిన పరిస్థితి ఇక్కడ ఈ నియోజకవర్గ నాయకులు చేస్తూ ఉన్న పరిస్థితి. అవినీతిని అడ్డుకున్నందుకు నిజంగా ఈ నాయకులు సిగ్గుతో తలంచుకోవాలి. చేస్తూ ఉన్న అవినీతిని చూసి, ఇదే ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ గురించి చెప్పుకొచ్చారు. అన్నా, అన్యాయమైన డ్రైనేజీ వ్యవస్థ అన్నా. మున్సిపాలిటీకి ఆనుకొని ఉన్న పొదబేడుపల్లి, బయ్యపరెడ్డిపాలెం, అప్పన్నదొరపాలెం, జోగినాథపాలెం తదితర శివారు గ్రామంలో కాలనీలలో కనీస సౌకర్యాలు కూడా లేవన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్పుకొస్తూ అన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతటి దారుణంగా ఉందో మా పరిస్థితి చూడండి అన్నా. పన్నులైతే ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాధుడే బాధుడు అని చెప్పి మోదుతా ఉన్నారన్నా అని చెప్తా ఉన్నారు. అన్నా, గతంలో ఇంటి పన్ను 200 రూపాయలు కట్టేదన్నా, ఇవాళ ఇంటి పన్ను 6 నెలలకు వచ్చేసరికి 800 కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉందన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. అన్నా, కరెంటు బిల్లు గతంలో 100 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 500 రూపాయలు వస్తూ ఉందన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. అన్నా, గతంలో నీటి పన్ను 300 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 1000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉందన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంతటి దారుణంగా ఇక్కడి పరిస్థితుల గురించి ప్రజలు చెప్తూ అన్నా, ఇక్కడే ఏరియా హాస్పిటల్ ఉందన్నా, 150 పడకల హాస్పిటల్ అన్నా, మాకు ఉండాల్సిన డాక్టర్లు 19 అన్నా, కానీ అక్కడ ఉండేది ఎంత అంటే 14 మంది మించి లేరన్నా డాక్టర్లు అని చెప్పి సమాధానం చెబుతారు. అన్నా, 36 మంది నర్సులు ఉండాలన్నా, కానీ అక్కడ ఉండేది కనీసం 25 మంది నర్సులు కూడా సరిగ్గా లేని పరిస్థితి కనిపిస్తూ ఉందన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్తా ఉన్నారు. అన్నా, అంబులెన్సులో రోగులు ఎవరైనా ఫోన్ చేస్తే అంబులెన్స్ అక్కడికి వెళ్ళిందంటే డీజిల్ కూడా రోగులే కట్టించాలన్నా అని చెప్పి పరిస్థితి ఇవాళ ఇక్కడి ప్రజలు చెప్తా ఉన్నారు. అన్నా, సాక్షాత్తు మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న నియోజకవర్గంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి సానుభూతి చూపిస్తూ ఉన్నారు ఇక్కడి ప్రజలు, రాష్ట్ర ప్రజల మీద అని చెప్పి నిజంగా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశాలు కావా ఇవే అని అడుగుతా ఉన్నా మీ అందరి తరఫున. ఇదే నియోజకవర్గంలో దాదాపుగా 100 చెరువుల్లో పూడిక తొలగింపు పేరుతో మట్టిని దోషేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉందన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్తా ఉన్నారు. అన్నా, నీరు చెట్టు కింద 2 అడుగులో 3 అడుగులో మట్టిని తీస్తే అది మంచి జరుగుతుందన్నా, కానీ ఇదేమిటన్నా, ఏకంగా నీరు చెట్టు పేరు చెప్పి తాటి చెత్తంత లోతుగా గుంతలు తవ్వుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఎక్కడ మంచి జరుగుతుందన్నా. ఇది మట్టిని దోచేసుకొని ట్రాక్టర్ 500 రూపాయలు కమ్ముకున్న పరిస్థితులు మా నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నాయన్నా. ఒకవైపున మట్టిని దోచుకుంటారు, మరోవైపున తవ్వినందుకు గవర్నమెంట్ దగ్గర బిల్లులు తీసుకుంటారన్నా. ఇంతకన్నా అన్యాయమైన రాజకీయాలు ఎక్కడన్నా ఉంటాయా అన్నా అని చెప్పి